శ్రీమాత్రే నమ మంత్రబలం మంత్రసిద్ధిలో భాగంగా ఈరోజు రోజు మనం బయటకు వెళ్ళేప్పుడు అంటే మనకున్న ఏడు వారాల్లో సోమవారం మొదలుకొని ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఏ ఏ ఏ రోజుల్లో మనం బయటకు వెళ్ళేప్పుడు ఏ ఏ నామాలతోటి మనం స్మరించుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల మనకి మనం వెళ్ళే పనుల్లో విజయ సాఫల్యత సిద్ధిస్తుంది అన్న అంశం మనం చూద్దాము అందులో భాగంగా ప్రప్రథమంగా మనం పరిశీలించాల్సింది మనకి ఎప్పుడైనా అంటే సోమవారం నుంచి మనకి వీక్ డే స్టార్ట్ అవుతుంది కానండి మనకి వేదిక్ డే మన సనాతన ధర్మం ప్రకారము మనకి రోజు వారాల్లో మొదటగా ప్రారంభమయ్యే వారం ఆదివారం ఆదివారం తోటే మన మన వారాన్ని వారక్రమాన్ని మనం ప్రారంభిస్తే సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు చక్కగా ఉంటాయి అయితే సూర్యనారాయణ మూర్తి జనరల్గా ఆరోగ్యం భాస్కరాది చేత అని చెప్తాం సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యనారాయణ మూర్తి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు సో సూర్యనారాయణ మూర్తి ఇది మనకి పురాణ కథలు కూడా తెలియజెప్తున్నాయి కదండి సత్రాజిత్తికి సమంతకం ఇచ్చింది ఆయన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదీ దేవికి అక్షయ ఇచ్చింది కూడా ఆయనే సో సూర్యనారాయణ మూర్తి ఐశ్వర్య ప్రదాత కూడా సో ఐశ్వర్య ప్రదాత అయిన సూర్యనారాయణ మూర్తిని ఏ శ్లోకంతో లేకపోతే ఏ నామంతో సూర్యనారాయణ మూర్తిని అర్చిస్తే ఆ రోజంతా కూడా మనం బయటికి వెళ్ళేప్పుడు బాగా ఉంటుందన్న అంశం మనం చూద్దాము అయితే మనం బయటికి వెళ్ళేప్పుడు స్మరించుకోవాల్సిన నామం ఒకటి ఉంటుంది ఇంట్లో పొద్దున్నే లేచిన తర్వాత మన దినచర్య అంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తర్వాత ఆ రోజు సూర్యాష్టకం చదువుకోవాలి సూర్యాష్టకం చదువుకొని మీరు సూర్యాష్టకము మీకు దేవుడి స్తోత్రాలు ఆ బుక్కుల్లో మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతుంది సో సూర్యాష్టకము ఒక మూడు సార్లు చదువుకోవడము మీకు అర్థమయ్యే చెప్పాలంటే సూర్యాష్టకం చదువుకున్న తర్వాత తేనె నవైద్యం పెట్టి మీ మన లలిత సహస్రనామం బుక్లో కూడా సూర్యాష్టకం మీకు ఉంటుంది సో ఆ సూర్యాష్టకం మూడు సార్లు చదువుకొని ఆ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు భాస్కరాయ నమ ఓం భాస్కరాయ నమ అనే నామాన్ని చ అనుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల మీరు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయం అవుతుంది అయితే ఇక్కడ మనం భాస్కరాయ నమ అనేది మనం చూసుకుంటే కనుక భాస్కర్ అనే పేరు చాలా మంచి బలం గల పేరు అంటే ఇప్పుడు మనం పేరు బలం చూసుకుంటే కనుక మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పరిశీలించండి జనరల్గా అంటే వారి జా జన్మజాతకం మరీ సహకరించకపోతే తప్పించి అంటే నూటికి తొంభై శాతం మందికి ఈ పేరు బాగా కలిసి వస్తుంది ప్రత్యేకించి ఎప్పుడు కలిసి వస్తుంది సూర్యనారాయణమూర్తి పదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే వీరికి నడి వయసు వచ్చినప్పటి నుంచి అంటే ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల మంచి గ్రోత్ అనేది మంచి గ్రోత్ వీడి చూస్తారు ఆ పేరు బలం అలాంటిది అనమాట సో సూర్యనారాయణ మూర్తి దశమ స్థానానికి ఎప్పుడు వెళ్తాడంటే మామూలుగా మనం రోజులో పరిశీలించినట్లయితే ప్రతిరోజు కూడా మనకి సూర్యనారాయణ మూర్తి ఉన్న ఉన్న రాశి నుంచి మనం లగ్నం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అక్కడి నుంచి రెండు గంటలు రెండు గంటలు మనం మార్చుకుంటూ వెళ్తే పన్నెండింటికి కరెక్ట్గా ఆయన మన నడినెత్తి మీద ఉంటారు అంటే దశమ స్థానంలో ఉంటారు అనమాట సో ఈ నామానికి అంత విశిష్టత ఉంటుంది ఎవరైతే వృత్తి విద్యోగాల్లో అంటే కీర్తి ప్రతి ఒక్కళ్ళకి కావాలి పేరు బలం అందరికీ కావాలి యశస్సు అందరికీ కావాలి ఎస్ఎస్ అంటే ఏంటి ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ నేమ్ అంటాం ఫేమ్ కూడా కాదు నేమ్ని ఎస్ఎస్ అంటాం సో వారికి మంచి పేరు పే పలుకుబడి కావాలంటే సూర్యనారాయణ మూర్తి బలం ఖచ్చితంగా కావాలి సూర్యనారాయణమూర్తి బలం మనకి దక్కితే మన పేరు ఎప్పుడు చెడకుండా ఎప్పుడు కూడా మన పేరు బల మన పేరు మంచి లాయం లైట్లో ఉంటుంది దీనికి మనం ఆదివారం పూట సూర్యాష్టకం మూడు సార్లు చదవాలి మరియు బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం పూట ఏదన్నా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఓం భాస్కరాయ నమ ఈ నామం మూర్తికి సంబంధించిన నామాల్లో ఒక నామము ఈ నామం చదువుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల ఆ చేపట్టే పనుల్లో అంటే చాలా చాలా మనం జనరల్గా చూసుకుంటే సాధారణంగా ఆదివారం ఇంపార్టెంట్ పనులు ఉండవు కానీ మన ప వ్యక్తిగతంగా పనులు ఉంటాయి ఇప్పుడు ఉద్యోగమే ఇంపార్టెంట్ కాదు వ్యాపారమే ఇంపార్టెంట్ కాదు వ్యక్తిగతంగా కూడా చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి వ్యక్తిగతంగా మనకి ఇంపార్టెంట్ పనులు తీరడానికి కూడా ఈ నామం బాగా సహకరిస్తుంది సో ఆదివారం పూట ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు భాస్కరా ఓం భాస్కరాయ నమ అనే నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నామం బయటికి వెళ్ళేప్పుడే కాదండి ఇంట్లో కూడా స్మరించుకుంటూ ఉంటాయి కనుక కీర్తి ప్రతిష్టల కోసం కీర్తి దాహపరులు ఎవరైతే ఉంటారో మంచి పేరు రావడానికి ఈ నామం చక్కగా దో దోహదపడుతుంది మంచి పేరు బలగల పేరు బలం కల నామం భాస్కర్ అనమాట సో భాస్కరాయ నమ అని సూర్యనారాయణమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటే ఆయన సంతుష్టుడవుతాడు ఆయన సంతుష్టుడు అవ్వడం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు కీర్తిని కూడా ప్రసాదిస్తాడు శుభం నమ్మ భగవతే వాసుదేవాయ